హలో ఎవరీవన్ వెల్కమ్ టు కేటీవీ తెలుగు తెలంగాణ ఆంధ్రతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం www.ktvtelugu.com ని విజిట్ చేయండి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అని ఓ సినీ కవి రాసింది నిజమే అనిపిస్తుంది హృదయంలో ఏముందో మాటల్లో తెలుస్తుంది అని మార్చి పాడుకున్న తప్పులేదనిపిస్తుంది ఇదంతా 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి రాజకీయంగా ఎన్నో డక్కా ముక్కీలు తిని చానక్యుడి తర్వాత రాజకీయం చేయాలంటే చంద్రబాబే అని కీర్తించుకొని 3 సార్లు ముఖ్యమంత్రి హోదాను అనుభవించిన చంద్రబాబు నాయుడు ఎందుకో కాని కొంతకాలంగా బేలగా మారిపోయారు తన రాజకీయ ఎత్తుగడలతో ఎందరినో ఏడిపించి ఇంకెందరినో ఫుట్బాల్ ఆడుకున్న చంద్రబాబు నాయుడు ఏదో ఒక రోజున తనను ఏడిపించేవాడు వస్తాడని ఊహించి ఉండడు కానీ అది నిజమైంది కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు చాలా టెన్షన్ గా ఉంటున్నారు చాలా అసహనంగా వ్యవహరిస్తున్నారు ఊరికే మండిపడుతున్నారు ఈ చికాకులన్నిటికీ ఏదో ఒక బలమైన కారణం ఆయన గుండెల్లో గూడు కట్టుకునే ఉంటుందని రాజకీయ సైకాలజిస్ట్ అంటున్నారు మొన్న కర్నూలులో నిన్న ఏలూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలను ఉద్దేశించి ఇవే నా చివరి ఎన్నికలన్నారు దాంతో టీడీపీ శ్రేణులతో పాటు రాజకీయ పండితులు విస్తుపోయారు ఇదేంటి రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా ఏంటి చంద్రబాబు అని చర్చించుకోవడం మొదలైంది మొదటి రోజున ఇవే చివరి ఎన్నికలన్న చంద్రబాబు రెండో రోజు కొద్దిగా లైన్ మార్చి ఇదే మీకు చివరి అవకాశమని ప్రజలపైనే ఆ భారం పడేశారు చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికల లేక ప్రజలకే చివరి ఎన్నికల అన్నది పక్కన పెడితే అసలు చివరి ఎన్నికలు అన్న మాట చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది అన్నదే ప్రశ్న 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైంది టీడీపీ 2024 ఎన్నికల నాటికి మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తెస్తారని టీడీపీ అభిమానులు ఆశలు పెట్టుకున్న తరుణంలో చంద్రబాబు నాయుడు చివరి ఎన్నికలనటం ఏంటి అది దేనికి సంకేతం బహుశా వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి ఓటమి తప్పదని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా ఒకవేళ వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ అధికారంలోకి రాలేకపోతే టీడీపీ రాజకీయంగా సమాధి అయినట్లేనా అంటే అవుననే జవాబులే వినిపిస్తున్నాయి 2024 ఎన్నికల నాటికి చంద్రబాబుకు 75 ఏళ్లు వస్తాయి అప్పుడు అధికారంలోకి రాలేకపోతే 2029 ఎన్నికల్లో మరో ప్రయత్నం చేసుకోవాలి అప్పటికి ఆయనకు 80 ఏళ్లు వస్తాయి ఆ వయసులో ఆయన యాక్టివ్గా చురుగ్గా వ్యవహరించ అన్నది ఇక్కడ ప్రశ్న చంద్రబాబు కాదు ఎవరికీ అది అంత తేలిక కాదు బహుశా అందుకే చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 లోనే గెలిచి తీరాలని అనుకుంటున్నారు అయితే 2024 ఎన్నికల్లోనూ టీడీపీకి అనుకూల వాతావరణం లేదన్న అనుమానాలు చంద్రబాబులో రోజురోజుకి పెరుగుతున్నట్లు అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు ఆయనలోని అసహనం ఆగ్రహం ఆవేశం ఆక్రోషం వంటివి తరచుగా బయటపడటానికి అదే కారణమై ఉండొచ్చు అంటున్నారు ఇంతకీ 2024 లోను టీడీపీ గెలవదని ఆయన ఎందుకు అనుమానిస్తున్నట్లు 2019 లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబులో ఓ ధీమా ఉండేది ఏమాత్రం అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసుకుంటూ పోయి ప్రజాగ్రహానికి గురవటం ఖాయమని చంద్రబాబు భావించారు అయితే దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి దూసుకుపోవటం చంద్రబాబుకు జీర్ణం కావటం లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం అనే కొత్త సంప్రదాయానికి తెరదీసిన జగన్ మోహన్ రెడ్డి సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ పరుగులు పెడుతున్నారని కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రశంసలు రిజర్వ్ బ్యాంక్ నీతి ఆయోగ్ నివేదికలే చెబుతున్నాయి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు జగన్ మోహన్ రెడ్డి అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో పాటు వివిధ ఉప ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది చిత్రం ఏంటంటే 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వచ్చిన ఓట్ల శాతం కన్నా కూడా స్థానిక ఎన్నికల్లో చాలా ఎక్కువ ఓట్లు సొంతం చేసుకుంది పాలకపక్షం చివరకు చంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పంలోనూ టీడీపీకి ఘోర పరాజయం తప్పలేదు 2024 ఎన్నికల్లో తన కుమారుడు లోకేష్ కు సురక్షితమైన నియోజకవర్గం అన్వేషించాలనుకుంటోన్న చంద్రబాబుకు ముందు తనకే ఓ సురక్షిత నియోజకవర్గం వెతుక్కోవాల్సిన అవసరం వస్తుందని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరు కానీ అది అనివార్యమవుతోంది ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు తన సొంత టీం చేత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకున్న సర్వేలోనూ టీడీపీ పట్ల ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉండటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తిరుగులేని సానుకూలత ఉన్నట్లు తేలిందట
ఇవన్నీ చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం మాట దేవుడెరుగు. అసలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితులు ఉన్నాయా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ ఆందోళనలే చంద్రబాబు గుండెల్లో అగ్ని పర్వతాలు రగిలిస్తున్నాయి. ఆ ఆక్రోషంలోనే చంద్రబాబు నాయుడి నోట అనాలోచితంగానే చివరి ఎన్నికలన్న మాట వచ్చేసి ఉంటుందని పొలిటికల్ సైకాలజిస్టులు భావిస్తున్నారు. నాయకుడికే పార్టీ విజయంపై ధీమా లేకపోతే ఇక పార్టీ శ్రేణులకు ధైర్యం ఎక్కడుంటుంది? సేనాని వెనుతిరిగితే సైన్యం కూడా యుద్ధ భూమి నుండి వెనక్కి వెళ్ళిపోతుంది. 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి కూడా జీవన్ మరణ సమస్యే అని చెప్పక తప్పదు. టీడీపీ ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీని మరో 5 ఏళ్ల పాటు నడిపించగల బలమైన నాయకుడు అవసరమవుతారు. టీడీపీలో అటువంటి వారు లేరు. అప్పుడు మళ్ళీ నందమూరి వంశీకులను రంగంలోకి దించాల్సి వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ను పిలిచే అవకాశాలున్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడిని మరోసారి నమ్మి మోసపోవటానికి జూనియర్ సిద్ధంగా లేడని అంటున్నారు. తన తండ్రి హరికృష్ణనే అవమానాల పాలు చేసిన చంద్రబాబు నాయుడి పార్టీ కోసం పని చెయ్యకూడదని జూనియర్ అనుకోవటం వల్లనే 2018 తెలంగాణ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి హరికృష్ణ తనయ సుహాసిని పోటీ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదు. సో 2024 అధికారంలోకి రాకపోతే మాత్రం టీడీపీకి గడ్డుకాలం తప్పదంటున్నారు రాజకీయ జ్యోతిష్కులు. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేచిపి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.